గురుభ్యో నమః. ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు శుభాశీస్సులతో ఈనాటి అంతర్జాల తరగతికి స్వాగతిస్తూ, నా పేరు మల్లికంటి వెంకటేశ్వర్లు. నేను ఆదర్శ పాఠశాల ఇమాంపేటలో పీజీటీ తెలుగుగా పనిచేస్తున్నాను. ప్రియమైన విద్యార్థులారా, మనం ఈరోజు పాఠ్యాంశంలో భాగంగా వ్యాకరణంలో ఛందస్సు అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. అయితే వాస్తవానికి మీరు ఈ ఛందస్సు అనే అంశాన్ని 8వ తరగతిలోనే నేర్చుకున్నారు. అయితే మర్చిపోవడం అనేది దేవుడిచ్చిన వరం కాబట్టి మర్చిపోవడం మనకు సహజం. అలాగే గుర్తు చేయడం అనేది మా విద్యుక్త ధర్మం కాబట్టి గుర్తు చేయడానికి ప్రయత్నిస్తాను. ప్రేమైన విద్యార్థులారా, ఈ ఛందస్సు అనేది సంగీత లయాత్మకమైనటువంటిది. సంగీతంలో సప్తస్వరాలు సంగీత ప్రపంచాన్ని ఏ విధంగా ఎలుతున్నాయో, అలాగే ఛందస్సులో కూడా గణాలు మన సాహిత్య ప్రపంచాన్ని ఏలుతున్నాయి. ఈ గణాలు ఏ విధంగా ఏర్పడతాయో ఒకసారి చూద్దాం. ఈ గురులఘువులతో ఏర్పడేటువంటి గణాలు, ఈ గురులఘువులు ఏ విధంగా ఏర్పడతాయి, ఏంటి వాటికి నియమాలు అనేది ఒకసారి పరిశీలిద్దాం. చూడండి, ఒకసారి పరిశీలిద్దాం. ఒకసారి ఇలా చూడండి నాన్న, ఇక్కడ లఘువు అనే అంశాన్ని చూడండి. ఈ లఘువు పక్కన మనకు ఒక గీత కనిపిస్తూ ఉంటుంది. ఈ గీతని మనము అయ్యని కానీ, ఒకటని కానీ, చెప్పడానికి వీల్లేదు. దీన్ని కేవలం మనము లఘువు అని మాత్రమే చదవాల్సి ఉంటుంది. చాలామంది దీన్ని అయ్యనో ఎల్లనో చదువుతూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. అయితే ఈ లఘువు అనేది మనకు ఒక మాత్ర కాలంలో పలుకుతుంది. ఒక మాత్ర అంటే ఒక చిటిక కాలంలో ఉండేటువంటి పలికేది లఘువు. అలాగే లిప్త పాటు కాలం అని కూడా అంటారు. లిప్త అంటే కనురెప్ప పాటు కాలం, కనురెప్ప వేసేంత సమయంలో పలికేటటువంటిది. ఇది ఒక సెకనులో 1/4 వంతు భాగంలో కూడా పలుకుతుంది. సో ఈ విధంగా లఘువు అతి తక్కువ సమయంలో పలికేటటువంటిది లఘువు. మరి ఈ లఘువులు ఏంటి, ఏ విధంగా ఏర్పడతాయి, ఏంటి వీటికి రూల్స్ అంటే, ఒకసారి చూడండి అన్న, హ్రస్వ అచ్చులన్నీ లఘువులు. చూడండి ఒకసారి, మొదటి ఆ, మొదటి ఈ, మొదటి ఉ, మొదటి రు, మొదటి ఏ, మొదటి ఓ, ఇవి అతి తక్కువ సమయంలో పలికేటటువంటివి. అలాగే రెండో చూడండి, హ్రస్వ అచ్చులతో కూడిన హల్లులు. చూడండి, మొదటి క, కి, గు, కృ, చే, జో, ఇవి అచ్చులతో, హ్రస్వ అచ్చులతో ఏర్పడినటువంటి హల్లులు. ఇవి కూడా లఘువులే. అలాగే దీర్ఘము లేని ద్విత్వాక్షరాలు లఘువులు. ద్విత్వాక్షరాలు అంటే ఏంటి, ఒక అక్షరానికి అదే ఒత్తు వచ్చి చేరినట్లయితే వాటి ద్విత్వాక్షరాలు అంటారు. చూడండి, కాకు కావత్తు, క, గ, చ, జ, మ. సో ఇలాంటివన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. మ, స, ఇవి ఏ అక్షరానికి అదే ఒత్తు వచ్చి చేరితే వాటిని ద్విత్వాక్షరాలు అంటారు. అవి కూడా మనకి తక్కువ సమయంలోనే పలుకుతాయి. అదే వీటికి దీర్ఘాలు ఉన్నట్లయితే అవి గురవుతాయి. సో ఇక్కడ మళ్ళీ చూడండి, 4వది, దీర్ఘము లేని సంయుక్తాక్షరాలు లఘువులు. సంయుక్తాక్షరాలు అంటే ఏంటి, ఒక అక్షరానికి వేరే ఒత్తు వచ్చి చేరితే వాటిని సంయుక్తాక్షరాలు అంటారు. చూడండి, స్వ, ద్మ, దాకు మావత్తు, అలాగే పాకు నావత్తు, జాకు యావత్తు. సో ఇలా ఉన్నటువంటి అక్షరాలు కూడా దీర్ఘము లేనటువంటివి మనం లఘువులుగా చెప్పవచ్చు. అలాగే చూడండి, దీర్ఘము లేని వట్రువసుడి, దీన్ని రుత్వం అని కూడా అంటారు. చూడండి, కాకు రుత్వం ఇస్తే క్రు. చాలామంది ఏమనుకుంటారంటే, ఇక్కడ మనం గట్టిగా పలుకుతున్నాం కాబట్టి ఇది గురువు అవుతుందేమో అని భ్రమపడుతూ ఉంటారు. మనం గట్టిగా పలకడం వేరు, దీర్ఘంగా పలకడం వేరండి. క్రు అంటున్నాం కానీ క్రూ అని చదవట్లేదు. కాకు వృత్తం దీర్ఘం కూడా ఉంటుంది, కాబట్టి ఇది గురువుగా మనం భ్రమపడే అవకాశం ఉంది. అలా కాకుండా ఈ క్రూ అనేది మనం లఘువుగానే గుర్తించాలి. ఓకే, ఈ 5 నిబంధనలు ఈ లఘువు అనే దానికి వర్తిస్తాయి. అలాగే గురువు చూడండి, ఈ గురువు అనేదాన్ని ఈ గుర్తుతో సూచిస్తారు. చాలామంది దీన్ని యు అంటుంటారు. ఇది యు అనడానికి లేదు, ఖచ్చితంగా ఈ గుర్తున్న చోట ఛందస్సులు గురువే అనాలి, ఇంకేమీ అనడానికి వీల్లేదు.
చూడండి ఏవేవి సందర్భాల్లో ఇవి గురువులు అయితే చూడండి దీర్ఘాచులన్నీ గురువులు చూడండి రెండవ ఆ ఈ ఊ రు ఏ ఓ వీటితో కూడిన హల్లులు చూడండి దీర్ఘాచులతో కూడిన హల్లులు చూడండి కాకు దీర్ఘమిస్తే కా గుడి దీర్ఘమిస్తే కీ గూ గ్రు చే జో అంటే ఎక్కువ సమయం తీసుకొని పలుకుతున్నాయి కాబట్టి ఇవి గురువులు అలాగే మూడవ రూల్ చూడండి ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు గురువులు మనం ఇంతకు ముందు ద్విత్వాక్షరాలు దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు లఘువులు అనుకున్నాం అయితే ద్విత్వాక్షరాలకి ముందున్న అక్షరాలు గురువులు ఇక్కడ అక్క మనం వాస్తవానికి లఘు నిబంధనలో చూసినట్టయితే హ్రస్వాచైన ఆ లఘువే కావాలి ద్విత్వాక్షరమైన కా కూడా లఘువే కావాలి కానీ ఇక్కడ ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరము గురువు అంటున్నాడు ఎందుకనాలి ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి అక్క అని చదివేటప్పుడు ఆ మీద ఎక్కువగా ఒత్తి పలుకుతున్నాం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది చూడండి అక్క అక్క అన్నప్పుడు మనకి ఒల్లుక అనేది స్పష్టంగా పలకడం కనిపిస్తూ ఉంటుంది కాబట్టి దీని మీద ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది కాబట్టి దీన్ని గురువు చేస్తాము అప్పుడు ఇది లఘు అవుతుంది అలాగే మొగ్గ మొగ్గ అన్నప్పుడు ఇక్కడ ఎక్కువ మనం ఒత్తి పలుకుతున్నాం కాబట్టి ఇది గురువు ఇది లఘు అవుతుంది అలాగే మిగతా అక్షరాలని చూడండి కచ్చ ఒజ్జ నిమ్మ నాన్న ఇది దీర్ఘమున్నంతకు గురువే ఇది ద్విత్వాక్షరానికి ముందున్నందుకు కూడా గురువే అవుతుంది సో ఇది రెండు విధాలుగా గురువు చేయవచ్చు నెక్స్ట్ చూడండి నాలుగవ నిబంధన సంయుక్తాక్షరాలకు ముందున్న అక్షరాలు గురువులు చూడండి ఇక్కడ సంయుక్తాక్షరాలు అంటే ఒక అక్షరానికి వేరే ఒత్తు వచ్చి చేరిపోవడం ఇక్కడ చూడండి రస్ వా అన్నప్పుడు రస్ ఇక్కడ సౌండ్ ఎక్కువగా ఒత్తి పలుకుతున్నాం కాబట్టి ఇది గురువు ఇది లఘు అవుతుంది పద్మ అన్నప్పుడు పద్ మా మా అనేది చాలా సింపుల్ గా తేలిగ్గా పలుకుతున్నాం ఈ పా అనే దానికి ఎక్కువ మనం స్ట్రెస్ చేస్తున్నాం కాబట్టి ఇది గురువు అవుతుంది ఇది లఘు అవుతుంది అలాగే స్వప్న విద్య ఇవన్నీ కూడా అలాగే వర్తిస్తాయి అలాగే ఐదో చూడండి సున్నాతో అంటే పూర్ణ బిందువుతో కూడినటువంటి అక్షరాలు కూడా మనం గురువులు అనుకోవచ్చు చూడండి ఇక్కడ గంగా గంగా అన్నప్పుడు ఇక్కడ సమయం ఎక్కువ తీసుకుంటున్నాం అలాగే రంజు నంగి అంత ఇలా మనం పలికేటప్పుడు ఇక్కడ సమయాన్ని ఎక్కువ తీసుకుంటున్నాం అలాగే ఇక్కడ సున్నా అనేది మనకు కనిపిస్తూ ఉంది సున్నాతో కూడుకున్నటువంటి అక్షరాలు గురువులు అలాగే సున్నా అంటే ఇటుపక్క సున్నా కాదండి సున్నా ఆ కాకుండా ఆ తర్వాత సున్నా ఇలా కూడుకున్న వాటిని లఘువులు అంటారు గురువులు అంటారు అయితే ఈ నిబంధన ఆరు చూడండి ఒకసారి విసర్గతో కూడిన అక్షరాలు గురువులు అంతఃపురం అన్నప్పుడు చూడండి అంత అమ్మ అన్నప్పుడు కూడా సమయం తీసుకుంటున్నాం అంత అన్నప్పుడు కూడా త సౌండ్ వస్తుంది ఇక్కడ కూడా ఎక్కువగా ఒత్తి పలుకుతున్నాం అలాగే దుఃఖము అన్నప్పుడు దుఃఖము దుహ్ ఇక్కడ సౌండ్ ఒత్తిడి ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి ఇది గురువు అవుతుంది అలాగే పౌనఃపుణ్యము అనే పదం చూడండి పౌ ఔ గురువు అవుతుంది అవునా అలాగే పౌన అన్నప్పుడు నహ్ అనే సౌండ్ ఎక్కువ తీసుకుంటాం ఇక్కడ కూడా ఇది గురువు అవుతుంది అలాగే ఇక్కడ ద్విత్వా సంయుక్తాక్షరం నాకు యావత్తు కాబట్టి ఈ ముందున్నటువంటి ఇది కూడా ఊ కూడా గురువు అవుతుంది అలాగే ఇది లఘు అవుతుంది ఇది కూడా లఘువయ్యే దానికి ఆస్కారం ఉంది సో ఈ విధంగా సున్నా కానీ విసర్గతో కూడిన పదాలు మనకి గురువులు అయ్యే అవకాశం ఉంది అలాగే పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు చూడండి నకార పొల్లు మకార పొల్లు వీటితో కూడిన అక్షరాలు ఏ పొల్లు హల్లు అయినా సరే అవి గురువులే అవుతాయి పొల్లు హల్లు ముందున్న అక్షరంతో కలిపి గురువు అవుతాయి చూడండి వల్ల నన్ అన్నప్పుడు నా పొల్లు నకారం ఈ రెండు కలిపి మనం గురువుగా చేయాలి అలాగే ఈ నకార పొల్లుని ఒక అక్షరంగా గుర్తించి దీన్ని లఘువునో గురువునో చేయదు ఈ అక్షరము మనం కౌంటు చేసేటప్పుడు కూడా లెక్క పెట్టేటప్పుడు దీన్ని ఒక అక్షరంగా మనం లెక్కించకూడదు ఈ రెండు కలిపి ఒకే అక్షరం కింద లెక్కించాలి ఇది మనం సున్నాకు సమానం అనుకోవాలి ఈ నకార పొల్లుని ఎక్కడ పొల్లు హల్లు ఉన్నా దాన్ని సున్నాగా భావించుకొని మనం ఈ రెండు కలిపి గురువుని చేయాలి అలాగే మోహన్ చూడండి ఒకసారి మోహన్ మో ఇక్కడ దీర్ఘం ఉంది కాబట్టి ఇది గురువు అవుతుంది హన్ అన్నప్పుడు ఈ పొల్లు హల్లుతో కలుపుకొని ఇక్కడ ఇది గురువు అవుతుంది
అలాగే రామ్ అని కూడా చూడండి రాకు దీర్ఘం ఉంది మా పక్కన పొల్లు హల్లు ఉంది కాబట్టి ఇది గురువే ఇది కూడా గురువే సం అన్నప్పుడు ఇది పొల్లు హల్లు ఈ రెండు కలిపి గురువు అవుతాయి గమ్ అన్నప్పుడు కూడా ఇవి రెండు కలిపి గురువు కర్ అన్నప్పుడు కూడా ఇవి రెండు కలిపి గురువు అవుతారు ఈ విధంగా మనం ఈ గురువు లఘువులకు సంబంధించినటువంటి నిబంధనలకు మన మైండ్ లో బాగా గుర్తున్నట్లయితే ఇవి చేయడం చాలా సులభంగా ఉంటుంది కాబట్టి వాటిని మీరు చక్కగా గుర్తుపెట్టుకోవాలి మళ్ళొక్కసారి ఈ పట్టికని పరిశీలించండి అలాగే ఈ పట్టికతో పాటుగా పైన ఒకటి చూడండి యమాత రాజ భానస లగం ఇది తారక మంత్రం లాగా మనం గుర్తుపెట్టుకోవాలి మర్చిపోయినాం అనుకోయేది మన ఛందస్సంత మర్చిపోతాం కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా మనం మైండ్ లో గుర్తుపెట్టుకోవాలి ఈ ఈ పదక్షరాలు ఉంటాయి చూడండి యమాత రాజ భానస లగం ఈ 10 అక్షరాలతోటి మనకు 9 గణాలు ఏర్పడతాయి ఏమిటి ఆ 9 గణాలు అంటే ఇక్కడ కింద ఒకసారి చూడండి అన్న నేను ఒక ఆర్డర్ లో రాశాను భ జ స అలాగే య ర త ఇక్కడ న మ వ ఈ వ అనే గణాన్ని లగం అని కూడా పిలుస్తారు ఇక్కడ లగం అంటే లాఫర్ లఘువు గాఫర్ గురువు అని గుర్తుపెట్టుకోండి ఇదండి కొండ గుర్తు కోసమే ఇక్కడ లా లఘువు గా గురు ఈ రెండు అక్షరాలను కలిపి వగణం అంటారు ఇక్కడ చూడండి వగణానికి లఘువు గురువు అదే మీకు సూర్యగణాలు ఇంద్రగణాలు లేకపోతే సూర్యగణంలో హ ఇదేమో అగణము లగం అంటారు ఇక్కడ కూడా గాఫర్ గురువు లాఫర్ లఘు ఇలా మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ మళ్ళొక్కసారి పరిశీలించండి ఇది మనం ఒక చక్రం లాగా వేసుకొని చేస్తారు సాధారణంగా కానీ చక్రం లాగా వేయకపోయినప్పటికీ మళ్ళొక్కసారి ఈ పదక్షరాలను మీరు బాగా పరిశీలించినట్లయితే దీనిలో మనకు ఏ గణమైతే కావాలో ఆ గణం నుంచి దానితో మొదలుకొని మూడు అక్షరాలని చూడాలి ముందుగా వీటిని గురులగులు చూడండి య అన్నప్పుడు ఇది హ్రస్వ అచ్చుతో కూడిన అల్లు తలకట్టు ఉంది కాబట్టి ఇది లఘు హ్రస్వ అచ్చు మొదటి ఆ ఉంది ఇక్కడ ఇక్కడ మా ఉంది చూడండి ఇది దీర్ఘాచు రెండవ ఆతో కూడినటువంటి హల్లు ఇది ఉంది ఇది గురువు ఇది తా దీర్ఘాచుతో కూడిన హల్లు కాబట్టి గురువు ఇక్కడ రా ఇది కూడా దీర్ఘాచుతో కూడిన హల్లు కాబట్టి ఇది గురువు జ ఇది హ్రస్వాచుతో కూడిన హల్లు కాబట్టి లఘు బా దీర్ఘం ఉంది ఇది దీర్ఘాచుతో కూడిన హల్లు కాబట్టి గురువు ఇక్కడ హ్రస్వాచుతో కూడిన హల్లు కాబట్టి లఘు ఇక్కడ కూడా హ్రస్వాచుతో కూడిన హల్లు కాబట్టి లఘు ఇలా హ్రస్వాచుతో కూడింది లఘు ఇక్కడ గమ్ సున్నాతో కూడినటువంటిది కాబట్టి గురువు సో ఈ విధంగా ఈ 10 అక్షరాలలో మనము 9 గణాలు ఏర్పడతాయి అనుకున్నాం చూడండి ఎలా ఇప్పుడు ఉదాహరణకి మనకి ఇక్కడ బా అనే గణం కావాలి బా ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది చూడండి దీంతోని 1 2 3 దీనితో కలిపి 3 అక్షరాలను పైన మనం గురులగులు చూసుకున్నట్లయితే అది భగణం అవుతుంది చూడండి గురువు లఘువు లఘువుతో కలిపితే అది భగణం ఇక్కడ చూడండి గురువు లఘువు లఘు భగణం అలాగే జ అనే గణం కావాలి మనకి చూడండి జ జాతోని 3 అక్షరాలు చూడండి 1 2 3 లఘువు గురువు లఘు చూడండి జగణం లఘువు గురువు లఘు అలాగే సా అనేది కావాలి మనకి సాగణం చూడండి సా నుంచి 3 అక్షరాలు లఘువు లఘువు గురువు చూడండి ఇక్కడ లఘువు గురువు గురువు ఈ విధంగా రగణం తీసుకుంటే ఇక్కడ రా ఉంది రా మొదటి అక్షరమే దీర్ఘం ఉంది చూడండి ఇది గురువు అలాగే లఘువు గురువు చూడండి రగణంలో గురువు లఘువు గురువు అలాగే యగణం చూడండి యా కావాలనుకున్నాం లఘువు గురువు గురువు చూడండి ఇక్కడ లఘువు గురువు గురువు సో ఈ విధంగా మనకి ఏ గణమైతే కావాలనుకుంటామో ఆ గణంతో కలుపుకొని 3 అక్షరాలు తీసుకున్నట్లయితే మనకు ఏ గణం కావాలంటే ఆ గణము వస్తుంది మనము ఆ చక్రం గీసుకోవాల్సిన అవసరం లేకుండానే ఈ విధంగా సులభంగా తయారు చేసుకోవడానికి ఆస్కారం ఉంది అయితే ఇక్కడ నగణం చూడండి నా నగణానికి 3 లఘువులే ఉన్నాయి ఇక్కడ మా చూడండి మా ఇక్కడ ఉంది గురువు 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 ఈ విధంగా మగణం 3 గురువులతో ఏర్పడుతుంది ఇంతకుముందు చెప్పాను చూడండి లాఫర్ లఘువు గాఫర్ గురువు లా గమ్ వీటితోని ఈ లగం అనేదాన్ని వానే గణం అంటామని కూడా అనుకున్నాం సో ఈ విధంగా ఈ 9 గణాలు ఈ యమాత రాజభానస లగం అనే దానితో ఏర్పడతాయి
అయితే ఇక్కడ మీరు బాగా పరిశీలించినట్లయితే ఒకసారి చూడండి నాన్న భ జ స ఇక్కడ చూడండి య ర త న మ వ వీటిని బాగా పరిశీలించండి మీకు ఒక విషయం తెలుస్తుంది ఈ ఈ వరుసలో ఉన్నటువంటి గణాలకి చూడండి ఇక్కడ మొదట గురువు మధ్యలో గురువు చివరలో గురువు మిగతా ఈ లఘువులు రెండు లఘువులు ఒక గురువు ఈ వరుసలో ఉంటుంది అంటే ఇక్కడ గురువు స్థానం మారుతూ వస్తుంది చూడండి మొదటి గురువు మధ్య గురువు చివర గురువు దీనే ఆది గురువు మధ్య గురువు అంత్య గురువు అనొచ్చు మిగతా ఎలాగూ లఘువులు అవుతాయి ఆది గురువు భగణం మధ్య గురువు జగణం అంత్య గురువు సగణం అలాగే ఈ వరుసలో చూడండి యా రా త ఇక్కడ ఒక లఘువు ఉండి రెండు గురువులు ఉంటాయి ఈ వరుస మొత్తం మీరు బాగా పరిశీలించండి ఒక గురువు ఒక లఘువు మిగతాయి రెండు గురువులు ఇక్కడ కూడా చూడండి ఒక లఘువు మిగతాయి గురువు అంటే ఇక్కడ ఏమనుకోవచ్చు మనము ఆది లఘువు మధ్య లఘువు అంత్య లఘువు చూడండి ఆది లఘువు యగణం మధ్య లఘువు రగణం అంత్య లఘువు తగణం ఇక్కడ ఆది మధ్య అంత్య లఘువులు యా రా త ఇక్కడ ఆది గురువు మధ్య గురువు అంత్య గురువు భ జ స అలాగే మనం ఈ వరుసలో చూడండి ఒకసారి నా మా వాలో నాలో మొత్తం లఘువులే ఉన్నాయి చూడండి నా ఇది నా దీంతో మూడు అక్షరాలు తీసుకుంటే మూడు లఘువులే అలాగే మా తీసుకున్నాం అనుకోండి మాతో మూడు అక్షరాలు చూడండి గురువు 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 ఇలా సర్వ లఘువులు సర్వ గురువులు సర్వ లఘువులు నగణం సర్వ గురువులు మగణం లఘువు గురువు మగణం లాఫర్ లఘువు గాఫర్ గురువు సో ఈ విధంగా మనకి ఈ తొమ్మిది గణాలు ఏర్పడతాయి ఈ తొమ్మిది గణాలు ఏర్పడేటప్పుడు మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ భజస ఎరత నమవ అనే ఈ మూడు వరుసల్ని మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే ఇంకా మీరు బాగా పరిశీలిస్తే చూడండి ఈ భగణానికి యగణానికి ఈ రెండు వ్యతిరేక పదాలు లాగా వస్తాయి ఆపోజిట్స్ చూడండి ఇక్కడ మొదట గురువు ఉంటే ఇక్కడ మొదట లఘువు ఉంది ఇక్కడ రెండు లఘువులు ఉంటే ఇక్కడ రెండు గురువులు ఉన్నాయి ఇది చూడండి జగణం చూడండి మధ్యలో గురువు ఉంటే ఇక్కడ మధ్యలో లఘువు ఉంది అటు ఇటు లఘువులు అటు ఇటు గురువులు తగణం చూడండి మొదట రెండు లఘువులు సగణం మొదట రెండు లఘువులు తర్వాత గురువు ఇక్కడ తగణంలో రెండు గురువులు తర్వాత లఘువు దీనికి ఇది ఆపోజిట్ ఈ మూడు గుర్తుంటుకుంటే ఇవి ఆపోజిట్స్ అని మీకు గుర్తుంటాయి చూడండి భజస ఎరత ఇవి దీనికి ఇవి వైట్ ఆపోజిట్స్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఇవి ఇంకా ఇలా కాకుండా ఈజీగా గుర్తుండడానికి ఒక పద్యం ఉంది చూడండి ఈ పద్యాన్ని కనుక మీరు గుర్తుంచుకుంటే ఇక మీరు నిద్రలో లేచడినా చెప్తారు మీకు జీవితాంతం ఇది గుర్తుంటే మీకు లైఫ్ లాంగ్ గుర్తుంటది జీవితాంతం మీకు గుర్తుంటుంది చూడండి ఆది మధ్య అంత్య గురువులై అమరు భజస ఆది మధ్య అంత్య లఘువులై ఎరతలుండు నగణ మన్నిట లఘువులై నెగడియుండు మగణ మన్నిట గురువులై మణగియుండు మళ్ళీ ఒకసారి చూడండి ఆది మధ్యాంత్య గురువులై అమరు భజస ఆది మధ్య అంత్య గురువులై అమరు భ జ స ఇక్కడ చూడండి ఆది మధ్య అంత్య గురువులై భ జ స అనే గణాలు వరుసగా వస్తాయి అలా అమరుతాయి అని అంటుంది రెండో పాదం చూడండి ఆది మధ్య అంత్య లఘువులై ఎరతలుండు ఆది లఘువు మధ్య లఘువు అంత్య లఘువు ఈ వరుసగా ఆది లఘువు మధ్య లఘువు అంత్య లఘువు ఇలా ఎరతలుండు యా రాత అనేవి వరుసగా వస్తాయి అని దాని అర్థం అలాగే మూడో పాదం చూడండి నగణ మన్నిట లఘువులై నెగడియుండు నగణము అన్ని లఘువులే ఉంటాయి సర్వ లఘువులు అలాగే నాలుగో పదం చూడండి మగణ మన్నిట గురువులై మణగియుండు మా అనే గణానికి అన్ని గురువులే ఉంటాయి సర్వ గురువులు మగణం ఇది మాత్రం పద్యంతో సంబంధం లేకుండా కాస్త
జస్ట్ బండ గుర్తు కోసం లాఫర్ లఘువు గాఫర్ గురువు ఈ రెండు కలిపితే వగణం అని గుర్తుపెట్టుకుంటే చాలు మీరు. ఈ పద్యాన్ని గనక మీరు గుర్తుపెట్టుకుంటే గనక మీరెప్పుడు కూడా ఈ గణాలు మర్చిపోయే ఆస్కారమే లేదు. మళ్ళీ ఒకసారి చూడండి, ఆది మధ్యాంత్య గురువులై అమరు భజస ఆది మధ్యాంత్య లఘువులై ఎరతలుండు నగణ మన్నిట లఘువులై నగడియుండు మగణ మన్నిట గురువులై మణగియుండు. ఈ పద్యాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మీరెప్పుడు ఇక ఛందస్సును మర్చిపోరు. అలాగే మనకి ఈ తొమ్మిది గణాలతో పాటుగా ఇంకా సూర్యగణాలు ఇంద్రగణాలు కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి వృత్త పద్యాలు నేర్చుకునేటప్పుడు మాత్రమే ఆ తొమ్మిది గణాలు మనకు అవసరమవుతాయి. ఇప్పుడు వృత్త పద్యాలే కాకుండా జాతులు ఉపజాతుల పద్యాలు కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అలా నేర్చుకునేటప్పుడు సూర్యగణాలు ఇంద్రగణాలు మనకు అవసరమవుతాయి. చూడండి, ఇక్కడ సూర్యగణాలు, ఈ సూర్యగణాలకే హంసగణాలు అని పేరుంది. హంసలాగా నెమ్మదిగా నడుస్తాడు సూర్యుడు, అలాగే వీటికి హంసగణాలు. మనకి ఇక్కడ హంసగణాల పేరుతోని ఒకటి వస్తుంది, హంస పంచకంబు ఆట వెలది అంటాడు. అలాంటప్పుడు ఈ హంస అంటే ఏందో మనకు అర్థం కాదు, కాబట్టి వీటికి హంసగణాలు అనే పేరుందని మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నగణం, నా మనకు ఆల్రెడీ తెలిసిన గణమే, సర్వలఘువులు నగణం. ఇక్కడ మనం అగణం ఒక్కటే నేర్చుకోవాలి, ఇది వగణానికి వ్యతిరేకం. అక్కడ లగం అని ఉంటే ఇక్కడ గలం, గాఫర్ గురువు లాఫర్ లగ్, ఇక్కడ అగణం వగణం. ఓకే, ఈ రెండు సూర్యగణాలు, నా అంటే మూడు లఘువులు, హా అంటే దీన్నే గల అని కూడా అంటారు, గాఫర్ గురువు లాఫర్ లఘు అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంద్రగణాలు చూడండి, ఇంద్రగణాలు ఆరు. చూడండి, నల అన్నప్పుడు చూడండి, నా అంటే మూడు లఘువులు అని మనకు తెలుసు, ఇక్కడ లాఫర్ లఘు అని కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి మూడు లఘువులు ప్లస్ ఒక లఘు, మొత్తం నాలుగు లఘు. ఇవి నాలుగు మాత్రలు, లఘువు ఈజీక్వల్ టు మాత్ర కాబట్టి ఈ నాలుగు మాత్రలు. ఇక్కడ చూడండి, నగ, నా అంటే మూడు లఘువులు అని మనకు తెలుసు, గాఫర్ గురువు అని తెలుసు కాబట్టి మూడు లఘువులు ప్లస్ గురువు, ఇలా నగ అవుతుంది. సలా చూడండి, మనకి భాజాసాలో చివరిది స, అంతే అంత్య గురువు సగణం. చూడండి, రెండు లఘువులు గురువు, ఇక్కడికి స, మళ్ళీ లా అన్నాడు కాబట్టి లా, లాఫర్ లఘు, ఇలా సగణం ప్లస్ లా సల. భా రా త, చూడండి మనకు భగణం, ఆది గురువు భగణం, మధ్య లఘువు రగణం, చూడండి అంత్య లఘువు తగణం. ఇలా మీరు ఈ గురువుల్ని లఘువుల స్థానాన్ని మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా మీకు ఛందస్సు వస్తుంది. ఇవి మనకు ఆరు ఇంద్రగణాలు. ఇక్కడ ఈ వృత్త పద్యాల్ని మనం తీసుకున్నట్లయితే వృత్త పద్యాలలో మనకు ప్రాస నియమం అని ఉంటుంది. అంటే ప్రతి పద్యంలో ప్రతి పాదంలో కూడా రెండవ అక్షరం ఒకటే ఉన్నట్లయితే, నాలుగు పాదాలలో రెండవ అక్షరం ఒకటే ఉన్నట్లయితే దాన్ని ప్రాస నియమం అంటారు. అలాగే మొదటి అక్షరాన్ని యతి అంటారు, రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు. మరి ఇక్కడ అక్షర నియమం కూడా ఉంటుంది, ప్రతి పద్యంలో ఎన్ని అక్షరాలు ఉండాలి, ఏ పద్యాల్లో ఎన్ని అక్షరాలు అనేది వృత్త పద్యాల్లో ఉంటుంది. ఓ దాంట్లో 21 ఉంటాయి, ఓ దాంట్లో 20 ఉంటాయి, ఓ దాంట్లో 19 ఉంటాయి, అట్లాగా ఇక్కడ అక్షర నియమం కనిపిస్తుంది. అలాగే గణ నియమాలు, ఎన్ని గణాలు, వృత్త పద్యాలలో అన్నిటిలో కూడా మనకు ఏడు గణాలు కనిపిస్తాయి. అలాగే జాతి పద్యాలు తీసుకున్నట్లయితే అక్కడ ప్రాస నియమం, గణ నియమం ఉంటుంది, అక్షర నియమం ఉండదు. అలాగే ఉపజాతి పద్యాలకు వస్తే గణ నియమం మాత్రమే ఉంటుంది, మనకు ప్రాస నియమము అక్షర నియమాలు మనకు కనిపించవు. ఇక మీరు ఇంతకు ముందే చెప్పినట్టుగా 8వ తరగతిలో ఈ ఉత్పలమాల చంపకమాల అనే పద్యాలను నేర్చుకున్నారు. మళ్ళొక్కసారి వాటిని సింహావలోకనం చేసుకున్నట్లయితే ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఈ పద్యంలో మొదటి పాదం తీసుకున్నట్లయితే చూడండి, ధనము ధనాభిమానము సదా ధన తృష్ణయు మూడు దోషముల్. ఈ పద్యంలోని పాదాన్ని మనము ఒక్కసారి గురులగులు చేసి గణ విభజన చేసినట్లయితే చూడండి, ఇక్కడ ధ ఇది హ్రస్వ అచ్చుతో కూడిన హల్లు కాబట్టి లఘువు, ఇక్కడ కూడా హ్రస్వ అచ్చుతో కూడిన హల్లు కాబట్టి లఘువు, ఇక్కడ కూడా హ్రస్వ అచ్చుతో కూడిన హల్లు కాబట్టి లఘువు. ఇక్కడ చూడండి, రెండవది సర్వ, ఇక్కడ ఈ మూడు లఘువులే కాబట్టి సర్వ లఘువులు నగణం. అలాగే ఇక్కడ చూడండి,
హ్రస్వాచుతో కూడింది కాబట్టి లఘువు, ఇది దీర్ఘాచుతో కూడింది కాబట్టి గురువు, ఇది హ్రస్వాచుతో కూడిన హల్లు కాబట్టి గురువు. మనకేంటి మధ్య గురువు జగణం. అలాగే ఈ మా దీర్ఘంతో కూడిన హల్లు కాబట్టి ఇది గురువు, ఇది నా హ్రస్వాచుతో కూడిన హల్లు లఘువు, ఇది హ్రస్వాచుతో కూడిన హల్లు లఘువు. ఆది గురువు భగణం. అలాగే ఇక్కడ చూడండి హ్రస్వాచుతో కూడిన హల్లు లఘువు, దీర్ఘాచుతో అల్లిన గురు గురువు, ఇది హ్రస్వాచుతో కూడినది లఘువు. ఇది మధ్య గురువు జగణం, భజసలలో మధ్యలో. అలాగే ఇక్కడ చూడండి మళ్ళీ మధ్య గురువు జగణం. ఇక్కడ చూడండి తాకు వృత్తమిస్తే తృ, వాస్తవానికి ఇది లఘువే, కానీ ఇక్కడ చూడండి సంయుక్తాక్షరం షాకు అణావత్తు. సంయుక్తాక్షరానికి ద్విత్వాక్షరానికి ముందున్నాయి గురువులు కాబట్టి ఇక్కడ తృ అనేది గురువైంది. అలాగే మధ్య గురువు కాబట్టి జగణము. ఇక్కడ కూడా చూడండి దీర్ఘాసుతో కూడిన హల్లు గురువు, మిగతా హ్రస్వాచులు లఘువులు, మధ్య గురువు కాబట్టి జగణం. ఇక్కడ చూడండి దోషముల్, ఒత్వం దీర్ఘంతో కూడింది కాబట్టి గురువు, ఇది హ్రస్వాచుతో కూడిన హల్లు కాబట్టి లఘువు. ఇక్కడ ముల్ అన్నప్పుడు ఇది పొల్లు హల్లు. పొల్లు హల్లు మనం సున్నాతో సమానం అనుకున్నాం, అంటే మా దగ్గర సున్నా ఉంది అనుకుంటే ఈ రెండు కలిపితే గురువు. సో ఈ విధంగా ఇది గురువు అయింది. సో ఈ విధంగా మధ్య లఘువు కాబట్టి ఇది ప్రగణం అవుతుంది. సో ఈ విధంగా మనకి నా జ భ జ జ జ ర నజ భజ జజరా. చెప్పండి ఇది ఏ ఛందస్సుకు సంబంధించినటువంటి పద్యమో? నజ భజ జజర వృత్త పద్యాలలో చంపకమాలకు సంబంధించినటువంటి పద్య పాదము. ఇక్కడ చూడండి చం అని మనకు రాసింది, చం అంటే చంపకమాల అని అర్థం. చెప్పండి చంపకమాలలో మనకు లక్షణాలు ఏంటి? దీంట్లో ఇది వృత్త పద్యానికి సంబంధించినటువంటి పద్యం కాబట్టి దీనిలో నాలుగు పాదాలు ఉంటాయి. చూడండి నాలుగు పాదాలు ఉన్నాయి. అలాగే ప్రాస నియమం ఉంటుంది. ప్రాస నియమం అంటే రెండో అక్షరము అన్ని ఒకటే ఉండాలనుకున్నాం కదా. చూడండి ఇక్కడ నా మీ నీ నీ ఒకే గుణింతంతో కూడినటువంటి అక్షరాలు నా అనే దానికి సంబంధించినవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రాస నియమం కూడా ఉందని మనం చెప్పుకోవచ్చు. అలాగే ప్రాస నియమంతో పాటుగా ఇంకేముంటుంది, ఏ ఏ గణాలు ఉంటాయి? మొదటిది వృత్త పద్యము, రెండవది ప్రాస నియమం ఉంటుంది, మూడవది నాలుగు పాదాలు ఉంటాయి, నాలుగవది ఇక్కడ నా జ భ జ జ జ ర నజ భజ జజర అనే గణాలు వరుసగా వస్తాయి. మళ్ళీ ఇది ఇక్కడ రావడానికి లేదు, అన్ని వరుసగా వస్తాయి. మరి దీనికి ఎన్ని అక్షరాలు ఉంటాయి? ఈ అక్షరాల విషయంలోకి వచ్చేటప్పటికి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. ముఖ్యంగా మనకి చివరలో రా అనే గణం ఉన్నట్లయితే అవి 21 అక్షరాలు కలిగి ఉంటుంది ఆ పద్యపాదం. ఎందుకంటే ఈ రా అనేది మూడు అక్షరాల గణం, అంటే మనకు ఏడు గణాలు ఉంటాయి ప్రతి పద్యంలో. మనకి ప్రతి పద్యపాదంలోనూ ఏడు గణాలు ఉంటాయి, అది వృత్త పద్యాలకు సంబంధించి. అయితే ఇక్కడ చిన్న మార్పు ఏంటంటే మిగతా ఆరు గణాలు కూడా మూడు అక్షరాల గణాలు. ఈ చివరికి వచ్చేసరికి ఒక్కొక్క పద్యంలో గణాలు మారుతూ ఉంటాయి. ఉదాహరణకి భరణ బబరవ అని ఉందనుకోండి, అది ఉత్పలమాల. ఈ వా అనే అక్షరము ఏంటది? లఘువు గురువుతో కూడుకున్నటువంటి రెండు అక్షరాల గణం. కాబట్టి అంతకుముందు ఉన్నటువంటి ఆరు గణాలు కూడా మనకి మూడు అక్షరాల గణాలు. ఆరు మూడుల 18 ప్లస్ వాలో ఉన్నటువంటి రెండు గణాలు కలిపితే 20 అవుతాయి. ఎప్పుడైనా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చివరలో వా వస్తే 20 అక్షరాలు ఉంటాయి, వగణం వస్తే చివరలో రగణం వస్తే 21 అక్షరాలు ఉంటాయి. అలాగే చివరలో గా వచ్చేది కూడా ఉంది, మనం తర్వాత నేర్చుకుందాం. గాఫర్ గురువు, అది ఒకటే గురువుతో కూడుకున్నటువంటిది. ఆరు మూడు 18 ప్లస్ ఇది ఒకటి కలిపితే 19 అవుతాయి. సో ఈ విధంగా మనకి చివరలో రా వస్తే 21 అక్షరాలు ఉంటాయి, చివరలో వా వస్తే 20 అక్షరాలు ఉంటాయి, చివరలో గా అనేటటువంటి గణం వచ్చినట్లయితే 19 అక్షరాలు మాత్రమే ఉంటాయి. మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం ఇది గుర్తుపెట్టుకోవాలి. చివరలో రగణం వస్తే 21 అక్షరాలు ఉంటాయి, చివరలో వగణం వస్తే 20 అక్షరాలు ఉంటాయి, చివరలో గగణం గా అనే గణం వచ్చినట్లయితే 19 అక్షరాలు మాత్రమే ఉంటాయి.
సో విధంగా అక్షర నియమం తెలిసిపోయింది. ఇంకొక చిన్న మీకు బాగా గుర్తుండే బండ గుర్తు చెప్పాలంటే, ఇప్పుడు ఉత్పలమాల చంపకమాల ఈ రెండు పద్యాలు కూడా మాల అనేది వస్తుంది చూడండి. ఉత్పలమాల, ఉత్పలములు అంటే నల్ల కలువలు, నల్ల కలువలతో అల్లినటువంటి మాల దండ. ఇప్పుడు చంపకమాల అంటే చంపకములు అనేటటువంటి పువ్వులతో అల్లినటువంటి మాల. మీరు ఇలా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. ఈ మాలని రెండు సగభాగాలుగా చేయడానికి మనకు అవకాశం ఉంటుంది, ఈజీగా చేయవచ్చు సగభాగాలు. ఎందుకు ఈ నియమం చెప్తున్నానంటే, ఉత్పలమాలలోను చంపకమాలలోను మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఉత్పలమాలలో 20 అక్షరాలు ఉంటాయి, చివరికి వా అనే గణం ఉంటుంది కాబట్టి, ఎందుకని భరణ భబరవలు. అలాగే చివరికి రా అనే ఉంటుంది, నజభజ జజర, ఇక్కడ 21 అక్షరాలు ఉంటాయి. మనము ఉత్పలమాలలోని భరణ భబరవలో 20 అక్షరాల్లో సగం చేసినట్లయితే మనకు పది వస్తుంది. అది యతి స్థానం అంటారు, యతి మైత్రి అంటారు. యతి అంటే మొదటి అక్షరం, మైత్రి అంటే మిత్రులలాగా పదో అక్షరం మిత్రస్థానాన్ని కలిగి ఉంటుంది. అలాగే మనం చంపకమాలలో చూసినట్టయితే 21 అక్షరాలు ఉంటాయి, దాన్ని సగంగా చేస్తే మనకి ఎంత వస్తుంది, 10½ వస్తే ఏం చేస్తాం, 11 ఫుల్ రౌండ్ ఫిగర్ చేస్తాం. అలాగే దాన్ని 11గా చేసుకుంటే అది మనకు యతి స్థానం అవుతుంది. ఇది కేవలం కొండ గుర్తు మాత్రమేనండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మాలలు కాబట్టి మనం సగం చేయడానికి ఆస్కారం ఉంటుందని గుర్తుపెట్టుకుంటే కనుక మనం ఈ పద్యాలకి యతి స్థానాన్ని గుర్తుపెట్టుకోవడం ఈజీ. అక్షరాలు వస్తే యతి స్థానం ఈజీగా మనకి వచ్చినట్లు అవుతుంది. సో అలా ఒక్కొక్కసారి ఎన్ని అక్షరాలు ఉంటాయని అడిగినప్పుడు మాత్రం చివరిలో ఈ గణాలను గుర్తుపెట్టుకొని మీరు 21, 20, 19 అని గుర్తుపెట్టుకోవాలి. రా వస్తే 21, వా వస్తే 20, గా వస్తే 19 అని. సో ఈ విధంగా మనకి చూడండి, మనకి చంపకమాల పద్యంలో నజభజ జజర అనే గణాలు ఉంటాయి, 21 అక్షరాలు ఉంటాయి. అదేవిధంగా యతి స్థానం 11వ అక్షరమై ఉంటుంది. చూడండి ఇక్కడ మొదటి అక్షరం యతి, ఇది ద. మనకు 11 అక్షరం రావాలంటే ఏంది చూడండి, 3 3 9, ఇది ఒకటి 10, ఇది 11, ఇక్కడ ద వచ్చింది. ఇక్కడ మొదటి అక్షరం యతి, ద మైత్రి అక్షరం కూడా దానే ఉంది, ఇది దీర్ఘాక్షరంతో కూడినటువంటి ద. మిత్రుడు అంటే సమాన లక్షణాలు కలిగి ఉండాలి, కానీ హైట్ వెయిట్ సమానంగా ఉండక్కర్లేదు, రూపంలో ఉండక్కర్లేదు. కాబట్టి సమాన లక్షణాలు కలిగినటువంటిది, వాడితో మనం మిత్రత్వం చేస్తాం, స్నేహం చేస్తాం. కాబట్టి ఇక్కడ దా ఉంది, ఇక్కడ కూడా దా దీర్ఘాక్షతో కూడినటువంటి దా ఉంది, ఇది యతి మైత్రి అంటారండి. ఇక మరొకటి చూడండి, ఈ పద్యంలో చూడండి మొదటి పాదం చూసినట్లయితే, భూపతికి ఆత్మబుద్ధి మది పుట్టని చోట ప్రధానులెంత ప్ర అని అక్కడికి ఆగిపోయింది ఈ పాదం. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక్కొక్క అక్షరం చూద్దాం చూడండి. భూ ఇది దీర్ఘాక్షరం కాబట్టి గురువు, ఇది హ్రస్వాచ్తో కూడిన హల్లు కాబట్టి లఘువు, ఇది హ్రస్వాచ్తో కూడిన హల్లు కాబట్టి లఘువు. అలాగే ఇక్కడ చూడండి, దీర్ఘాక్షతో కూడింది, పైగా ఇది సంయుక్తాక్షరానికి ముందుంది కాబట్టి కూడా గురువి అవుతుంది. అలాగే ఇది సంయుక్తాక్షరం, లఘువి అవుతుంది. అలాగే ఇది చూడండి, దీనికి ముందున్నటువంటిది ఇది ద్విత్వాక్షరం, ద్విత్వాక్షరానికి ముందుంది కాబట్టి ఈ భూ గురువైంది. అలాగే ఇది ద్విత్వాక్షరం లఘువే, ఇక్కడ హ్రస్వాచ్తో కూడిన హల్లు, ఇది కూడా హ్రస్వాచ్తో కూడిన హల్లు, ఇవి లఘువులు అవుతాయి. ఇక్కడ చూడండి, ద్విత్వాక్షరానికి ముందుంది కాబట్టి ఇక్కడ భూ గురువైంది, ఇవి రెండు లఘువులు, ద్విత్వాక్షరం లఘువే, ఇది హ్రస్వాచ్తో కూడిన హల్లు. ఇక్కడ చూడండి, చో ఓ ఓత్వం దీర్ఘం ఉంది ఇక్కడ, ఇక్కడ దీర్ఘాచుతో కూడిన హల్లు, ఇది చూడండి ఇది ఎందుకు లఘువైంది, ఇక్కడ బాకు ఇది ఏంది రావత్తుంది, అంటే ఇది సంయుక్తాక్షరం, సంయుక్తాక్షరానికి ముందున్నప్పటికీ ఇది లఘువే ఎందుకయింది. ఇక్కడ చూడండి, మది బుట్టని చోట ప్రధానులెంత, ఇక్కడ దీనికి దీనికి ఏమైనా సంబంధం ఉందా, ఇది వేరే పదము, ఇది వేరే పదము, పదాలు వేరైనప్పుడు వేరుగా పలికినప్పుడు ఈ దీని ప్రభావం దీని మీద లేనప్పుడు దీనిని గురువు చేయాల్సినప్పుడు అవసరం లేదు. చోట బ్ర అంటామా, చోట వేరే పదము, బ్ర అనేది వేరే పదం. ఇక్కడ పద విభజనలో వేరుగా ఉన్నప్పుడు
ద్విత్వాక్షరాన్ని కానీ సంయుక్తాక్షరాన్ని కానీ ముందున్న అక్షరాలు గురువులు కానక్కరలేదు. ఇవి వేరు వేరు పదాలు. ఈ దీని ప్రభావము దీని మీద ఉండదు. కాబట్టి మనం చూడండి, అక్క అమ్మ అన్నప్పుడు అమ్మ అక్క అన్నప్పుడు దాని ప్రభావము ముందక్షరం మీద ఉంటుంది. కానీ ఇక్కడ చోట అన్నప్పుడు ఉందా, ఇది ఇక్కడికి తేలిపోయింది. ఈ పదం వేరు, ఈ పదం వేరు. కాబట్టి దీని ప్రభావం దీని మీద లేదు. కాబట్టి ఇది లఘువే అవుతుంది. ఇది కూడా సంయుక్తాక్షరం లఘువే. దీని ప్రభావం ఉన్నప్పుడు మాత్రమే ఇది గురువు అవుతుంది. ఈ అంశాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇది దీర్ఘాసుతో కూడిన హల్లు గురువు, ఇది హ్రస్వాసుతో కూడిన హల్లు గురువు లఘువు. ఇది పక్కన సున్నా ఉంది చూడండి, సున్నాతో కూడిన అక్షరాలు మనకి గురువులు, కాబట్టి ఇది గురువు. అలాగే ఇది హ్రస్వాసుతో కూడింది. మరి ఇక్కడ ఈ ప్రా కూడా చూడండి, ప్రధానులెంత ప్రా, ఇది ఇది వేరే పదం, ఇది వేరే పదం, దీనికి దీనికి సంబంధం లేదు. కాబట్టి ఇది తా గురువు కాదు, లఘువు అవుతుంది. అలాగే మరి ప్రా గురువు ఎట్లవుతుందండి, ఇది లఘువే కదా. ఇక్కడ ఒక అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మనకు వృత్త పద్యాలలో ఏ గణంలోనైనా చివరిలో లఘువు ఉండదు. చూడండి రగణానికి చూడండి, మధ్య లఘువు రగణం అంటే అటు ఇటు గురువులు ఉంటాయి కదా, చివర గురువే ఉంటుంది కదా. వా అన్నప్పుడు లఘువు గురువు అంటే చివరిలో గురువు ఉంటుంది కదా. అలాగే గా అన్నప్పుడు కూడా గాఫర్ గురువు, మన గా మొత్తం కూడా గురువే అవుతుంది. అంటే వృత్త పద్యాలలో ఎక్కడ కూడా మనకు చివరిలో లఘువులు ఉండవు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ లఘువు అయినప్పటికీ గురువు చేయాలి. ఎందుకంటే వెంటనే దీని తర్వాత వచ్చేటటువంటి రెండవ పాదంలోని మొదటి అక్షరము ద్విత్వాక్షరం కానీ సంయుక్తాక్షరం కానీ అయి తీరుతుంది. ఇక్కడ చూడండి ప్రజ్ఞ ప్రజ్ఞ, ఇక్కడ జ్ఞ ఏంటిది, సంయుక్తాక్షరం. కాబట్టి దీన్ని గురువుని చేయాలి. సంయుక్తాక్షరాలకి ద్విత్వాక్షరాలకి ముందున్నాయి కాబట్టి ఇక్కడ ఏం లేదు. కాబట్టి మనం దీన్ని లఘువుని చేద్దాం అనుకుంటే కుదరదు. మనకు లఘువుతో కూడిన చివరి గణాలేవి మనకు లేవు. కాబట్టి ఇది గురువు చేయాలి. చూడండి ఇప్పుడు గణాల విషయంలోకి వస్తే, ఆది గురువు భగణం మధ్య లఘువు రగణం, ఆది గురువు భగణం మధ్య లఘువు రగణం, అన్ని లఘువులే నగణం, మళ్ళీ ఆది గురువు భగణం, మళ్ళీ ఆది గురువు భగణం మధ్య లఘువు రగణం, లఘువు గురువు భగణం. సో ఏమైంది, భరణ భబరవ. భరణ భబరవ అనేటటువంటి గణాలు ఏ పద్యానికి వస్తాయి, మనకి ఉత్పలమాల పద్యపాదంలో వస్తాయి. చూడండి ఉత్పలమాల పద్యపాదంలో కూడా ఏమున్నాయి, నాలుగు పాదాలు ఉన్నాయి. ప్రాసన ఏమని చూడండి, రెండవ అక్షరం పా పా పాగుని దానికి సంబంధించిన పి ప. సో ఈ విధంగా రెండవ అక్షరం మనకు వచ్చింది కాబట్టి ప్రాస నియమం చెల్లింది. అలాగే యతి మైత్రి కూడా చూడండి, మనకు యతి మైత్రి ఎంత అనుకున్నాం, ఉత్పలమాలలో మొత్తం అక్షరాలు చూడండి ఒకసారి, మొత్తం మనకి బాగుంటే 20 అక్షరాలు ఉంటాయి అనుకున్నాం కదా, 20లో సగం ఎంత, 10, 10వ అక్షరం యతి మైత్రి. ఇక్కడ చూడండి మొదటిది భూ, అవునా, ఇది చూడండి మూడు ముళ్ళ 9 అక్షరాలు ప్లస్ ఇది ఒకటి 10, ఇక్కడ కూడా భూ ఉంది. ఇది రెండవ భాకు కొమ్ము దీర్ఘం ఉంది, ఇక్కడ భాకు కొమ్ము ఇస్తే భూ ఉంది. అయినా లక్షణాలు ఉన్నాయి కాబట్టి మనం మిత్రునిలాగా చేస్తాం. ఇది భూనే, ఇది భూనే, ఉత్తుంతో కూడినటువంటి భూ. సో ఇలా యతి మైత్రి కూడా చెల్లింది. ఇవి ఉత్పలమాల చంపకమాలకు సంబంధించినటువంటివి. మరి ఒక్కసారి మీరు కొత్తగా నేర్చుకుంటున్నటువంటి శార్దూల మత్తేబాలను ఒకసారి చూద్దాం. మనకు శార్దూలంలో చూసినట్లయితే ఒకసారి చూడండి, శార్దూలంలో కూడా మనకి ఇక్కడ నాలుగు పాదాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రాసనియమం కూడా తాతో కూడినటువంటి ప్రాసనియమం రెండవ అక్షరం కనిపిస్తూ ఉంటుంది. అక్షరాల విషయంలోకి వచ్చేసరికి చూడండి, చివరిలో మనకి మనం గణ విభజన చూసినట్లయితే మొదటి పాదంలోని గణ విభజన చూడండి, ఇక్కడ దీర్ఘాసుతో కూడిన హల్లు కాబట్టి గురువు అయింది, ఇక్కడ పొల్లు హల్లుతో కూడింది కాబట్టి గురువు అయింది, ఇక్కడ సే తర్వాత వచ్చినటువంటిది ఇక్కడ ద్విత్వాక్షరం కాబట్టి ఇది గురువు అయింది, ఇలా సర్వ గురువులు మగణమైంది. అలాగే ఇక్కడ చూడండి ద్విత్వాక్షరం లఘువు, ఇక్కడ హ్రస్వాసుతో కూడిన హల్లు లఘువు, అలాగే ఇక్కడ ఏత్వం దీర్ఘం ఉంది కాబట్టి గురువు దీర్ఘాక్షరం. సో ఈ విధంగా ఇక్కడ చూడండి లఘువు గురువు గురువు, ఇక్కడ మృ అన్నప్పుడు కూడా ఇది లఘువే అయింది, ఇక్కడ లఘువు, ఇక్కడ మృషల్ చూడండి ఇక్కడ పొల్లు హల్లుతో కూడినది కాబట్టి ఇది గురువు అయింది. సో ఇలా సున్నాతో కూడింది గురువు,
ఇక్కడ సున్నతో కూడుకున్నది గురువు, అలాగే ఇది కష్వాసితో కూడినది లఘు. చూడండి అంత్య లఘువు తగణం మనకి. ఇక్కడ కూడా చూడండి ఇది సంయుక్తాక్షరంతో కూడింది, ఇది గురువైంది. దీనికి దీర్ఘం ఉంది కాబట్టి ఇది గురువైంది. సంయుక్తాక్షరమైనందుకు ఇది గురువైంది, ఇది దీర్ఘం ఉంది కాబట్టి ఇది గురువైంది. అలాగే ఇది హ్రస్వాసుతో కూడిన అల్లు కాబట్టి ఇది లఘు. ఇక్కడ ఇది గురువు కావాలి, ఇది పొరపాటున లఘు రాశారు. ఇక్కడ ఇది మనకు గురువు, ఎందుకంటే ఇక్కడ చూడండి విఖ్యాతిం అన్నప్పుడు ఇది సంయుక్తాక్షరము, సంయుక్తాక్షరానికి ముందుంది కాబట్టి ఇది గురువు అవుతుంది. ఇది పొరపాటున పడింది, దీన్ని గురువుని చేసుకోండి. చూడండి ఏమొచ్చింది, మా స జ స త త గ మస జస తత్తగా. అంటే శార్దూల పద్యంలో ఏం గణాలు వస్తాయి మనకి, మస జస తత్తగా అనేటటువంటి గణాలు వస్తాయి. అంటే చివరి గణం మనకు గా కాబట్టి ఇది గురువు కాబట్టి ఇది ఏకాక్షర గణం కాబట్టి ఆరు మూల 18 ప్లస్ ఇది ఒకటి మొత్తం 19 అక్షరాలు ఉంటాయి. మరి 19 అక్షరాలు ఉన్నాయి కదండి, సగం చేయడానికి కుదురుతుందా? ఇక్కడ కుదరదండి. ఓన్లీ చంపకమాల ఉత్పలమాలల్లో మాత్రమే అది కుదురుతుంది, శార్దూల మత్యేపాలలో అది కుదరదు. ఎందుకంటే చూడండి శార్దూలం అంటే ఏంటి, మనకి పులి, పులిని సగం చేయగలమా? దాని దగ్గరికి పోతే మనల్ని సగం చేస్తుంది కాబట్టి సగం చేయలేము. అలాగే మత్తేభం అంటే మత్త ఇభం అంటే మదించిన ఏనుగు, ఏనుగుని చేయగలమా? అది సాధ్యం కాదు. కాబట్టి ఇక్కడ ఏం గుర్తు పెట్టుకోవాలి, కేవలం కొండ గుర్తుల కోసమే ఇక్కడ యాక్చువల్గా ఉత్పలమాల చంపకమాల 10-11 మధ్యలో మత్త కోకిల అనే ఒక పద్యం ఉంటుందండి, అది మనకు లేదు కాబట్టి మనం దాన్ని చెప్పుకోవట్లేదు. దానికి యతిస్థానం 12 అక్షరం. మరి ఇక్కడ శార్దూలం 13 మత్తేభం 14 కావాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 13-14 అనే దగ్గర మనం కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాం, ఏది 13 ఏది 14 అని. అప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలంటే శార్దూలం అంటే పులి అని మీకు మైండ్లో గుర్తుండాలి, మత్తేభం అంటే ఏనుగు అని గుర్తుండాలి. అప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఏది పెద్ద జంతువు, ఏనుగా పులియా? ఏనుగు పెద్ద జంతువు కాబట్టి దానికి ఎక్కువ, పులి చిన్నది కాబట్టి తక్కువ. అలా శార్దూలం 13 మత్తేభం 14 అని గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా మనకు గుర్తుంటుంది. సో ఈ విధంగా మనకు చూడండి ఏమేమి వచ్చినాయో, మనకి వృత్తపద్యం కాబట్టి మనకి ప్రాసనియమం ఉంటుంది, ఇలా తా ప్రాసనియమం వచ్చింది. చూడండి 4 పాదాలు ఉన్నాయి, అలాగే మస జస తతగా అనేటటువంటి గణాలు వచ్చాయి. ఇక్కడ 19 అక్షరాలు ఉన్నాయి, ఎందుకంటే గా చివర ఉంది కాబట్టి, ఇది గురువు కాబట్టి ఏకాక్షర గణం కాబట్టి ఇక్కడ 19 అక్షరాలు ఉన్నాయి. ఇక్కడ మనం యతిమైత్రి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే శార్దూలం అనేటే పులి కాబట్టి, పులి చిన్నది కాబట్టి 13 అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మత్తేభం విషయంలోకి వచ్చేటప్పటికి ఒకసారి చూద్దాం. చూడండి ఇది మత్తేభ పద్యం. మత్తేభ పద్యంలో చూడండి ఇక్కడ ఏం గణాలు ఉన్నాయి, స భ ర న మ య వ సభరణ మయవ అనే గణాలు ఉన్నాయి. చూడండి స అంత్య గురువు సగణం, ఆది గురువు భగణం, మధ్య లఘువు రగణం, అన్ని లఘువులే నగణం, అన్ని గురువులే మగణం, సర్వ గురువులు మగణం. ఇక్కడ ఆది లఘువు యగణం, ఇక్కడ లఘువు గురువు వగణం. సో ఏమున్నాయి, సభరణ మయవ అనేటటువంటి గణాలు మనకున్నాయి. వా చివర ఉంది కాబట్టి 20 అక్షరాలు ఉంటాయని మనం అనుకోవాలి, వగణం 2 అక్షరాల గణం కాబట్టి. చూడండి ఇది వృత్తపద్యం తెలుసు కదా మనకి. ఇక్కడ ప్రాసనియమం చూడండి, లా అనే అక్షరంతో ప్రాసనియమం వచ్చింది, 2వ అక్షరం ప్రాస. అలాగే యతిమైత్రి విషయంలో చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మనము లాస్ట్ పాదం తీసుకున్నాం, చివరి పాదం. ఎందుకు ఈ పాదాన్ని తీసుకుంటామంటే చాలామంది ఇక్కడ తావత్తుని చూడండి, భవత్ భక్తుండు అన్న దగ్గర ఈ తావత్తుని కొంతమంది ఐత్వం అనుకుంటారు, దాన్ని దీని గురువు అని చేస్తారు. ఇది ఇక్కడ 0 ఉంది కాబట్టి గురువు అయింది. అలాగే ఇక్కడ చూడండి ఇది వా ఎందుకు గురువు అయిందంటే ఇది సంయుక్తాక్షరం కాబట్టి, మరి ఇది సంయుక్తాక్షరం కాబట్టి ఇది గురువు అయింది. మరి ఇది ఎందుకు గురువు అయింది చూడండి, ఇక్కడ ఇక్కడ వచ్చింది, ఇది 0 ఉంది కాబట్టి ఇది గురువు అయింది. సో ఈ విధంగా మీరు కన్ఫ్యూజ్ కావద్దనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ 4వ పాదాన్ని చూసినట్లయితే సభరణమయవ అనేటటువంటి గణాలు వచ్చాయి, మనకు ప్రాసనియమం కూడా ఉంది. యతిమైత్రి చూడండి 14వ అక్షరం కుదురుతుందా లేదో చూద్దాం. చూడండి ఫస్ట్ది ద, ఇది యతి, మైత్రి చూద్దాం.
చూడండి, 412 ఇది ఒకటి, 13 ఇది, 14 ఇక్కడ దా ఉంది, ఇక్కడ కూడా దా ఉంది, అంటే యతి మైత్రి కూడా కుదిరింది. అలాగే మనం శార్దుల పద్యానికి చూడలేదు, చూడండి ఒకసారి. శార్దుల పద్యానికి చూడండి, ఫస్ట్ అక్షరం జా ఉంది, అలాగే మనకు 13 అక్షరం కావాలి కదా, చూడండి ఈ 4 అక్షరాలు, 4 × 12 ప్లస్ ఇక్కడ సా ఉంది, సాలో కూడా ఆ ఉంది చూడండి, అకారంతో కూడిన సా, ఇక్కడ జాలో రెండో అకారంతో కూడినటువంటి జా ఉంది. మనకి అక్షరాలు సేమ్ ఉండక్కర్లేదు, అక్కడ ఉన్నటువంటి అచ్చులు చూడండి, ఇక్కడ సాలో ఆ ఉంది, జాలో కూడా ఆ ఉంది. ఈ విధంగా మనకి యతి మైత్రి కూడా చెల్లింది. సో ఈ విధంగా మనం పద్యాలు నేర్చుకునేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, మొదటగా మీరు చివరిలో రా వస్తే 21 అక్షరాలు ఉంటాయని, వా వస్తే 19 అక్షరాలు ఉంటాయని, వా వస్తే 20 అక్షరాలు ఉంటాయని, గా వస్తే 19 అక్షరాలు ఉంటాయని గుర్తుపెట్టుకుంటే మీకు అక్షర నియమం ఈజీగా గుర్తుంటుంది. ఎందుకంటే ఇక్కడ మీకు ఛందస్సు అనేది పేపర్ 2లో పార్ట్ బిలో అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే, ఎన్ని గణాలు ఉంటాయి, ఉదాహరణకి మత్తేవంలో ఎన్ని గణాలు ఉంటాయి, ఏ గణాలు ఉంటాయి అడుగుతాడు, లేకపోతే యతి స్థానం ఎంత అని అడుగుతాడు, లేకపోతే ఎన్ని అక్షరాలు ఉంటాయని అడుగుతాడు. అట్లా కాకుండా ఒక గణం ఇచ్చింది ఏ గణం అని కూడా అడిగే ఆస్కారం ఉంది. కాబట్టి వీటన్నింటినీ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నట్లయితే, గణాలు గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఆ పద్యం గుర్తుపెట్టుకోవాలి, అక్షరాలు గుర్తుపెట్టుకోవాలంటే ఇవి చివరిలో వచ్చే అక్షర గణాలు ఏవో గుర్తుపెట్టుకోవాలి. యతి మైత్రి అంటే అక్షరాల్లో, చంపకపాల ఉత్పలమాల్లోనైతే అక్షరాల్లో సగం, అదే మత్తేవ శార్దూలాల్లోనైతే ఏది పెద్దది ఏది చిన్నది, ఏనుగు పులి, పులి చిన్నది కాబట్టి 13, ఏనుగు పెద్దది కాబట్టి 14, ఇలా గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు ఈజీగా గుర్తుండే ఆస్కారం ఉంది. ఒక్కసారి ఇంటి పని చూడండి. వైహికము, ఈ క్రింది పద్యపాదాలకు గురువు లఘువులను గుర్తించి గణ విభజన చేసి ఏ పద్యపాదాలో రాయండి. ఒక్కసారి పెన్ను నోట్స్ తీసుకోండి, చూడండి. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, మళ్ళొక్కసారి చూడండి. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై. రెండవ చూడండి, కొంచెం లైట్గా కనిపిస్తుంది. కొడుకుల్ పుట్టరటంచు, కొడుకుల్ బుట్టరటంచు నేడ్తు రవివేకుల్ జీవన భ్రాంతులై, మళ్ళొక్కసారి చూడండి. కొడుకుల్ బుట్టరటంచు నేడ్తు రవివేకుల్ జీవన భ్రాంతులై. ఓకే, ఇవి ఇంటి దగ్గర మీరు చేసుకొని రండి. ఇవి చేసుకున్నట్లయితే మీకు ఇంకా బాగా ప్రాక్టీస్ అవుతుంది. కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ గురువు లఘువుల్ని, ఆ పద్యాన్ని గుర్తుపెట్టుకున్నట్టయితే గణాలని గుర్తుపెట్టుకోవచ్చు. మరి సెలవిక, స్వస్తి.